బహుశా ఆయన విష్ అనుకుంటాను, అది రాజకీయంగా ఈసారి ఇక మొదట ఆయన కంటెస్ట్ చేయబోరని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దేవాదాయ శాఖ కూడా అలాంటి పేరుంది. ఆ శాఖ చేసిన తర్వాత ఇంక తర్వాత రాజకీయంగా ఖాళీగా ఉండటమే అని చెప్పేసి ఇంతకుముందు ఉదంతాలు. దానికి ఒకే ఒక ఎక్సెప్షన్ పివి నరసింహారావు గారు, ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా చేసినా కూడా ప్రధానమంత్రి స్థాయి దాకా వెళ్ళిన ఏకైక రాజకీయ నాయకుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో. సరే, ఈ అంశాలతో పాటు ఇంక ఇతరత్ర అంశాలకు సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు గారపాటి విజ్డమ్ చౌదరి గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే విజ్డమ్ చౌదరి గారు. సుజాత గారు జనసేన వీర మహిళ. నమస్తే సుజాత గారు. అలాగే పూడి తిరుపతిరావు గారు బీజేపీ అధికార ప్రతినిధి. ఇంకా కల్పల కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి, వారు కూడా జాయిన్ అవుతారు. నమస్తే అండి. టు స్టార్ట్ విత్ విజ్డమ్ చౌదరి గారు, సో క్యాబినెట్ కూర్పు చూశారు కదా నిన్న, ఎట్లా అనిపించింది మీకు? చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయంగా కనపడుతుంది. ముఖ్యంగా ముందుగా 99 టీవీ వీక్షలకి నా నమస్కారాలు. డిబేట్లో పార్టిసిపేషన్ మిగతా మిత్రులకు నమస్కారాలు. ఒకటేంటంటే, ఇక్కడ గతంలో సెంట్రల్ గవర్నమెంట్లో సివిల్ ఏవియేషన్ ఇచ్చి ఇప్పుడు ఇచ్చారన్నారు. దాంట్లో నేను తీసుకోవడంలో కూడా ఒక అంటే ప్రధానమైన అంశం ఒకటి కనపడతా ఉంది. ఇప్పుడు ఏదైతే 2019 నుంచి 24 వరకు విశాఖపట్నం కానీ, అది అంటే భోగాపురం లేదా గన్నవరం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్థాయికి గతంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2019 భూసేకరణ చేసిన, ఫర్దర్గా అది ముందుకు సాగల. కాబట్టి నేను అనుకోవటం ఆ ఎయిర్పోర్టులకు సంబంధించి, మరి ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో ఎయిర్పోర్టులు భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎవరైతే ఫారిన్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళంతా కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ని అంటే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్గా ఎక్కడికైనా విదేశాలకు పోవాలి చేయాలి అన్నప్పుడు అది ప్రయాణించడానికి వాళ్ళకి కావాల్సిన కన్వీనియన్స్ మరి కావాలి కాబట్టి అది ప్రధానంగా ఈ డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని భావించి అది తీసుకుంటే కనపడతా ఉంది. దానికి మీకు ఇంకో ఉదాహరణ ఏం చెప్తా అంటే, గతంలో మీకు ఏదైతే హైదరాబాద్లో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీ విజయవాడకి కేటాయించారు యాక్చువల్గా, కానీ అది హైదరాబాద్ ఎందుకు మారిందంటే ఆ రోజు సెంట్రల్ యూనివర్సిటీ ఢిల్లీ నుంచి ప్రొఫెసర్స్ రావటం పోవడానికి వాళ్ళకి ఎయిర్పోర్ట్లో విమానాల ద్వారా పోవడానికి సౌకర్యం హైదరాబాద్లో ఉంది, విజయవాడలో లేదు అనే దాంతో దాన్ని విజయవాడ చేసిన తాత్కాలికంగా స్టార్ట్ చేసి హైదరాబాద్లో దాన్ని ఇక్కడ పర్మనెంట్గానే ఎస్టాబ్లిష్ చేయడం అనేది మనం చూసాం. ఇప్పుడు అదేవిధంగా ఇంకా ఎండోమెంట్స్ విషయంలో ఆలోచన చేసినట్టయితే నేను అనుకుంటా ఇవాళ ఎండోమెంట్స్ది చాలా పెద్ద బాధ్యత ఉంది, అందుకే ఆనం రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఆయనకి బాబు గారే ఆర్థిక శాఖ ఆఫర్ చేసినా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. రూపాయి ఖజానాలో లేకుండా ఏం చేస్తాం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఆయనకు ఒక పెద్ద బాధ్యత ఇవ్వాలని ఆయన ఆలోచించినట్టు కనబడుతుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో మరి తిరుపతి మరి దేవస్థానం పరిస్థితి ఏ రకంగా ఉందో మనం ఇక్కడ ఆంధ్రప్రదేశే కాదు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైన వెంకటేశ్వరరావుకి మోక్షం లభించింది. ఎస్, యు మే బి కరెక్ట్. ఎందుకంటే ఈ 5 ఏళ్ళలో మరి కొండపైన కానీ ఒక టీవీ ఛానల్ ఆయనే గెస్ట్ హౌస్ కట్టుకున్నాడంటే పర్మిషన్ లేకుండా మరి ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. సో ఆ రకంగా పైన ఈవెన్ ఎవరికో ఒక గ్లాస్ ఫ్యాక్టరీని డెవలప్ చేయడానికి, వాటర్ బాటిల్స్ కూడా గ్లాస్ సీసాలు పెట్టడానికి కూడా ప్రధానంగా అది కూడా వాళ్ళు దోపిడీ విధానంలో ఒకటిగా అని చెప్పి మన తిరుపతి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా అనేక రకాలుగా దేవస్థానం భూముల్ని మరి పందిరేయటం కానీ ఇంకోటి కానీ అన్నిటి మీద కూడా మరి ఒక నిబద్ధత కలిగినటువంటి సీనియర్ మరి అందులో హానెస్టీగా ఉండే ఒక పెద్ద మనిషి కావాలి కాబట్టి అది ఆలోచన చేసి రామనారాయణ రెడ్డి గారికి ఇచ్చారని అనుకుంటున్నాను. రైట్ చాయిస్. అది యాక్చువల్గా గతంలో అది దేవాదాయ శాఖ బీజేపీ వాళ్ళకి ఉండేది. సో వాళ్ళకి ఒకటే మంత్రి రావడంలో మరి ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన వ్యక్తికి ఇవ్వాలనే ఆలోచనతో చేసినట్టు కనపడుతుంది. మామూలుగా పరిస్థితులు అయితే దేవాదాయ శాఖని పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు. కానీ ఈవేళ కూడా ఇంకొకటి ఏంటంటే, దేవాలయాలు గత 5 సంవత్సరాల్లో దేవాలయాల్లో లేదా పూజారుల మీద దాడులు జరగటం, అనేక సంఘటనలు జరిగినాయి.
వాటిని కూడా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అని కూడా మరి ముఖ్యంగా రామనారాయణ రెడ్డి గారు అయితే మరి ఆయన సుదీర్ఘ అనుభవంతో సరిగా చేయగలరనే ఆలోచన చేసినట్టు కనపడుతుంది. ఇంకా రెండోది ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ. వైద్య ఆరోగ్య శాఖ ఎందుకు ఇచ్చారంటే ఇవాళ మరి కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో వైద్య ఆరోగ్య శాఖకి దాదాపు 70% నిధులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి. కొత్త మెడికల్ కాలేజీలకు కానీ ఫండ్స్ రావటం కానీ, కొత్త మరి ఇన్స్టిట్యూట్స్ డెవలప్ చేయడానికి కానీ,